మదన్ మోహన్ గారు. సార్, హానరబుల్ స్పీకర్ గారికి. సార్, హానరబుల్ స్పీకర్, ఐ రిక్వెస్ట్ సార్, యూ హావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు హిమ్ సార్. హీ ఆల్రెడీ స్పోక్ 45 మినిట్స్ సార్. వీ బీన్ వెయిట్ సార్. ఒక్క నిమిషం సార్. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష. నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. సీఎం గారు, నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై. ఏంటంటే అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్కోర్స్ వన్ తప్పనను, కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష, కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్కే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది సత్యదూరమైంది, నంబర్ వన్. నంబర్ టూ, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 80-83 వేల కోట్లు దాటకపోతే 100,000 రూపాయల అవినీతి జరిగిందని, గత 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్నారు, దాన్ని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు. మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా, ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు, నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూములు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రీలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఈసీకి, దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తేనే చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా, కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్, ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది సార్. నేను కంక్లూడ్ చేస్తాను సార్, కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పాను సార్, జస్ట్ 5 మినిట్స్ ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్. 5 మినిట్స్ అధ్యక్ష, రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష, ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష, ఇవాళ ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు, వి యాక్సెప్ట్ దట్. అధ్యక్ష, నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము మంచినీళ్ళ సమస్య తీర్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శభాష్ అనిపించుకోండి, మేము వద్దంటామా? వి అప్రిషియేట్. అధ్యక్ష, మేము కరెంట్ సరఫరా చేసినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. అధ్యక్ష, మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, 90 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారకి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. అధ్యక్ష, లాస్ట్ క్లోజ్ చేస్తాం. అధ్యక్ష, వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు, రాష్ట్ర పరపతిని దిగజార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి.
ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూశాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోతపత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి. మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి. రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ.